అలసందల బూరెలు తయారు చేసుకోబోతున్నా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అలసందల బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ముందు ఏం చేయాలంటే అలసందల్ని మనము నానబెట్టుకొని ఉడికించేసుకుందాం. ఓకే ఓకే ఇది మిక్సీ జార్లో దీంతో పాటునే దల్లం కూడా కలిపేసి వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టు వచ్చేలోపు స్టవ్ ఆన్ చేసేస్తారండి. డీప్ ఫ్రై కదా ఆయిల్ కూడా వేట్ అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక స్పూన్ ఇస్తారా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి అలాగే కొబ్బరి ఉంది ఈ కొబ్బరి కూడా వేసేస్తా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చేస్తారండి. అలాగే రెడీ అయిపోయిందండి. ఓ ఇలాగ మనకి కొంచెం గట్టిగానే ఉండాలి. ఉండాలి గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఇది బియ్య పిండి. ఓకే బియ్య పిండిలో వాటర్ ఓకే సో ఇలా మిక్స్ చేసుకొని అండ్ ఇందులో కొద్దిగా సాల్ట్ ఒకటి వేసుకోవాలి. జస్ట్ పించ్ ఓకే రండి. సో బూరెలు కూడా మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా తీసేసుకోవచ్చు. కదా అండి అలసందల బూరెలు చాలా ఈజీగా మనం తయారు చేసుకున్నాం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధంగా అయితేనే. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అలసందల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన అలసందలు ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్, కొబ్బరి కురుము ఒక కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. అలసందల బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడకపెట్టిన అలసందలు, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి కురుము వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్య పిండి, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అలసందల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని బియ్య పిండి మిశ్రమంలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల బూరెలు రెడీ.